ఇప్పటికే తలకు మించిన వివాదాలు కొత్త కొత్త తలనొప్పులు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ పరిపాలనకు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి ఆయన చేయాల్సినవి చాలానే ఉన్నాయి ఏదో ఒక వివాదాలతో ఏదో ఒక అడ్డంకితో పరిపాలన అడ్డుకునే ప్రయత్నంలో ప్రతిపక్షం నిమగ్నం అవుతూ ఉంటే లేనిపోని కొత్త తలనొప్పులు పార్టీకి చెందిన నాయకులు ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి మంత్రులు కానివ్వండి తాజాగా నిన్న రేవతి గారు లాంటి చైర్మన్లు సృష్టిస్తున్న వివాదాలు కానివ్వండి ఏదో ఒకటి ఫైనల్గా వచ్చే మర్చేవరికి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఫైనల్గా దాని మీద ఎవరిని నిందిస్తారు ప్రతిపక్షాలు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఇప్పుడు తాజాగా ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వ్యవహారానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎటువంటి వివాదం జరుగుతుందో చూసాం గతంలో ఎప్పుడైతే ఎన్నికలు వాయిదా వేశారో మార్చిలో ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం వెంటనే గవర్నర్ దగ్గరికి వెళ్ళడం ఎంత సీరియస్ యాక్షన్ తీసుకున్నారో అందరికీ తెలిసిన విషయమే తర్వాత పంచాయతీరాజ్ చట్ట ప్ర చట్టం ప్రకారం ఆయన పదవీ కాలాన్ని కుదించి ఆయన్ని పక్కన పెట్టే ప్రయత్నం మళ్ళీ ఆయన కోర్టుకు వెళ్ళడం మళ్ళీ ఆయన పదవిలోకి రావడం చాలా తాంతంగా నడిచింది అంత చూసాం అందరికీ తెలుసు అయితే ఇప్పుడు కొత్త వివాదం అంటే ఈ మధ్య కాలంలో కొడాలి నాని గారు ఆయన మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఫిర్యాదు చేయబోతున్నారు అనేదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అది కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది కొడాలి నాని గారి మీద అంతేకాకుండా దీనికి సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనేది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆయన ఫిర్యాదు చేస్తే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదొక చర్చగా మారే అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే అంటే ఒక మంత్రి మీద ఒక ఎన్నికల కమిషనర్ ఫిర్యాదు చేస్తే ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా ఒక అంటే ఏదో ఫిర్యాదు తీసుకొని లైట్ తీసుకుంటారా కేంద్ర ఎన్నికల సంఘం ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా ఏంటి రకరకాల చర్చలు అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్తో రాష్ట్ర ప్రభుత్వం కయ్యానికి కాలుదోవడంతో పాటు ఆయన కూడా అలాగే వ్యవహరిస్తున్నారా అనేదే ఇప్పుడు ఒకవేళ ఈ ఫిర్యాదులు చేస్తే కనుక ఆ తరహా ప్రచారం జరుగుద్దు అనేది కొంతమంది చెబుతున్నమాట కాకపోతే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయనేది ఎవరు అంచనా వేయలేం కాబట్టి కానీ ఇప్పుడు మరొక నిజంగా ఈ కంప్లైంట్లు దాకా వెళితే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం మంత్రి మీద అనేది వెళ్తే మళ్ళీ లేనిపోని కొత్త తలనొప్పులు మొదలవుతాయేమో జగన్మోహన్ రెడ్డి గారికి అనేది కూడా కొంతమంది విశ్లేషకులు ఎవనెత్తున్న అంశం గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి